తోటి సాధు జంతువులు తెచ్చిపోతే పీక్కు తినవచ్చు అనమాట ఈ విధంగా క్రూర జంతువులకి మాత్రం కొంతకాలం ఆహారం దొరికింది తప్ప సాధువులకి ఎవరికి ఆహారం లేకుండా పోయింది అయ్య బాబో ఒక్క ముక్కలో చెప్పాలంటే మనిషిని మనిషి పీక్కు తినడం మొదలెట్టారట మానిసి మానిసి తిరిగేడు కరువు అన్నారు అంత కరువు వచ్చి పడిపోయింది ఇది ఎంత దుర్భరస్థితో ఆలోచించాలంటే పరాకాష్ట అనమాట ఆకలి ఒక స్థాయి దాటితే మనిషిని మనిషి ఏమిటి ఎవడవడన తింటాడు ఒక విచిత్రమైన సంఘటన ఆ కాలంలో ఒకడెవడన్నా పొరపాటును ఎప్పుడో దాచుకుని ఇన్ని బియ్యం గింజలు వండుకు తిన్నాడని తెలియగానే మిగతా వాడి మీద పడిపోయి చంపేసి ఆ పొట్టలో అప్పుడే తిన్న ఆ దరిద్ర అన్నం తినేసి తినడం మొదలెట్టాడు పేగుల్లో వెడుతున్న అన్నాన్ని అంటే ఎంత దుర్భర స్థితి వచ్చిందో ఆలోచించండి ఒక వ్యక్తి ఇంత అన్నం తిన్నాడు అన్నం తిన్న అన్నం చూసి ఎంతకాలం అయిందో అని వాడి మీద పడి వాడిని చంపి పొట్ట చీల్చి ఆ అన్నం తినడానికి సిద్ధపడ్డారు కరువుస్తే ఇలా అయిపోతాడు మానవుడు అన్నిటికంటే ఆకలి భయంకరమైనది ఇంక క్షుత్తుని జయించగలిగేవాడు ఎవ్వడూ లేడుగా ఈ లోకంలో లేడు అందుకని కష్టాత్ కష్టతరం క్షుధ అన్నారు ఆకలి అన్నిటికంటే గొప్ప కష్టం ఆ సమయంలో బ్రహ్మదేవుడు చూశాడు అరవై సంవత్సరముల పాటు భూలోకంలో తాను సృష్టించిన ఈ మానవులు ఈ పశువులు పక్షులు అన్నీ ఓ రాలి పడిపోతున్నాయి చచ్చిపోతున్నాయి తిండి లేక అన్నము రామచంద్ర అంటూ జనం అటు ఇటూ పరుగు పెడుతూ ఉంటే ఈ భూమండలం అంతా కొంతకాలానికి నశించిపోతుందేమో ఒక్కడుండడేమో నా సృష్టి నాశనమైపోతుందేమో అని పాప ఆయనకి భయం కలిగింది అందుకని ఆయన ఏం చేశాడు అరే అరేరే తిండి దొరక్కపోవటం వల్ల గృహాలు శూన్యమైపోతున్నాయి శూన్యమైపోయిన గృహాలు క్రమంగా నాశనం అయిపోతున్నాయి రాజు లేకపోవటం వల్ల కదా ఈ కష్టం అంతా అనుకున్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి మీకు కరువు ఎందుకు వస్తుంది అధర్మం ఎక్కువైపోతే అధర్మం ఎప్పుడు ఎక్కువ పెరుగుతుంది తమని సక్రమంగా ధర్మంగా పరిపాలించే రాజు లేకపోతే రాజు ఒకడు సక్రమంగా ఉండి ఒరే వేదములలోను పురాణములలోను చెప్పబడిన ధర్మశాస్త్రాలను అతిక్రమించకుండా జాగ్రత్తగా నడుచుకోండి దొంగతనం చేస్తే చేతులు నరికేస్తాను పార్లమెంట్ మీద దాడి చేస్తే ఉరి వేసేస్తా జాగ్రత్త అని ఈ విధంగా కఠోరంగా శిక్షలు వేయడం మొదలు పెడితే మనల్ని పరిపాలించే ప్రభువు ప్రజలు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ధర్మ ప్రకారంగా రాజ్యం నడిస్తే అప్పుడు లాభం ఏమిటనమాట కరువు రాదు కరువు రావడానికి గల కారణం పాలకులు ధర్మాత్ములు లేకపోవటమే అది రహస్యం అని చెప్పాడు ఇక్కడ ఇవాళ మన కరువులకి మన కష్టాలకు మూల కారణం మనల్ని పరిపాలించేవాళ్ళు కోట్లు కోట్లు కొమ్మక్కైపోయావు ఓ దోచేస్తూ ఉంటే దాంతో ఏమైపోతుంది ఓ యాక్సిడెంట్ల వల్ల తొక్కిసిరాట్ల వల్ల సర్వనాశనం అయిపోయి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఇంత జనంలో నాకు రోగం లేదు అన్నవాడు ఎవడన్నా కనపడితే వాడి మెళ్ళో దండేసి దండం పెట్టాలనిపిస్తోందనమాట పట్టుమని మూడు రోజులు బాగుంటే నాలుగో రోజు రోగమే ఒకడికి పాతికేళ్ళు లేవు మోకాళ్ళు నెప్పులుటా ముప్పై ఏళ్ళు ఉండవు పొట్ట నొప్పిటా పన్నెండేళ్ళు రావు జుట్టు ఊడిపోవడం పుట్టి పుట్టగానే కళ్ళదోడు రావడం తిన్నదరక్కపోవటం అవి ఎన్ని రోగాలండి లిఫ్ట్ లేకపోతే పైకి ఎక్కలేకపోతున్నారు చివరి కుర్రాళ్ళు కూడా ఎంత ఆశ్చర్యం ఈ రోగాలకి ఈ దారిద్ర్యాలకి ఈ దుఃఖాలకి ధర్మము తప్పిన పరిపాలకులే మూల కారణం రాజు సరిగ్గా పరిపాలిస్తే ప్రజలు బాగుంటారు అని బ్రహ్మదేవుడు ఒక క్షణకాలం ఆలోచించాడు రాజులేని కథున రాష్ట్రమునకు అన్నిటికీ బాధగా వ్రాలే అరువది ఏడు లవగ్రహం బుగాచే వెరిపుచ్చలు ఒక మాత్రగా కయుండా రాజు లేకపోవటం వల్ల కదా రాష్ట్రాలలో ధర్మం లేదు రాష్ట్రం అనే శబ్దానికి దేశం అని అర్థం మొత్తం ప్రపంచాన్ని రాష్ట్రం అనేవారిపోవడం ఈ భూమి అయిపోయింది అరవై ఏళ్ల పాటు వర్షం లేదు అనావృష్టి అయిపోయింది అనావృష్టి వల్ల మంచినీళ్ళు లేవు పంటలు పండల విత్తనాలు నాశనం అయిపోయి తిండి లేవు తిండి లేక ప్రజలు చచ్చిపోతున్నారు ఒక్కటే పంట బాగా పండింది టెండోయ్ వరి లేదు గోధుమలు లేవు పప్పులు లేవు ఉప్పులు లేవు నూనెలు లేవు ఇంకోటి లేవు ఏమీ లేవు కదా అన్నీ నాశనం అయిపోయాయి కదా కానీ ఒక్క పంట మాత్రం బాగా పెరిగింది పిచ్చి పుచ్చకాయలు బాగా కాసేయట అది వెరిపుచ్చకమాత్ర ఇవి ఎందుకంటే తింటే చావడానికి ఇంకా తొందరగా చావడానికి పిచ్చి పుచ్చకాయలు ఉంటాయి పొరపాటు నోట్లో పెట్టుకుంటే ఇక వాటి అల్ల వీళ్ళ గొక్కుని కోసుకొని పక్కవాడిని కొట్టుకుని చచ్చిపోతారు అన్నమాట లోక నాశనం కోసం ప్రళయకాలంలో ఈ పిచ్చ పుచ్చకాయలు పుడతాయి అవి తప్ప ఇంకేమీ పుట్టలేదు అంటే అకాలంలో ప్రళయం వస్తుందన్నమాట